మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో మంగళగౌరికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. మంగళగౌరి దేవి పేరిట పూజను నిర్వహించడం ఒక ఆచారం. హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివుడితో పాటు పార్వతిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ మంగళవారం రోజు పార్వతీదేవిని పూజ చేస్తారు. మంగళగౌరి వ్రతం రోజున పార్వతీదేవిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చి నాలుగు మంగళవారాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ నాలుగు వారాల పాటు మంగళగౌరి పూజలను చేయాలి. మంగళగౌరి అంటే ఎవరు కాదు, సాక్షాత్తు పార్వతీదేవి. ఈ దేవినే మంగళగౌరిగా పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదోతనం జీవితాంతం నిలుస్తుందని చాలామంది నమ్మకం. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణ గాథలు చెబుతున్నాయి. మంగళగౌరి వ్రతం గురించి ఒక చిన్న కథ కూడా కలదు. పురాణాల ప్రకారం పూర్వకాలంలో ధర్మబాలుడనే వ్యక్తి వద్ద అపారమైన సంపద ఉండేది. అతనకు అందమైన భార్య కూడా ఉండేది. వారి దగ్గర ఎంత డబ్బు, బంగారం, వజ్ర వైఢూర్యాలు ఉన్నప్పటికీ వారికి వంశానికి ఒక సంతానం మాత్రం ఉండేది కాదు. వారసుడు లేకుండగా బాధపడుతూ ఉండేవారు. వారు ఎంత ప్రయత్నించినా సంతానం కలగలేదు. దీంతో వారు బాధకు గురి కావడం జరిగింది. ఒకరోజు అతని భార్య తన ఇంటికి వచ్చిన బిచ్చగాడికి తన భర్త అనుమతితో జొలలో బంగారం వేసింది. దీంతో తను ఆగ్రహించి ఆమెకు సంతానం కలగకూడదనే శాపం పెట్టాడట. దీంతో ఆ దంపతులు అతని ప్రార్థిస్తే అల్పాయుషుకుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతన్ని పెళ్లాడే అమ్మాయి తల్లి మంగళగౌరి వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల ఈ కుమారుడు మరణించడని, తను విధవ అవ్వదని సూచిస్తాడు. తను వెళ్ళిన అనంతరం వారికి సంతానం కలుగుతుంది. తమ కుమారుడికి 16 ఏళ్ల వయసు రాగానే కాశీకి వెళ్లే సమయంలో వీరికి మార్గ మధ్యలో దైవలీల ఫలితంగా మంగళగౌరి వ్రతాన్ని చేసిన తల్లి సుశీల అనే కన్య కనబడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుడికి వివాహం జరిపిస్తారు. ఆమె సహచర్యంతో భర్తకు 16 ఏళ్ల అకాల మరణం ఉన్నా మంగళగౌరి వ్రత వాయనం తీసుకున్న కారణంగా భర్తకు పూర్తి ఆయుష్షు లభిస్తుంది. ఇలా వారు మంగళగౌరి వ్రతం యొక్క ఫలితాన్ని పొందారని భావం. అందువలనే వ్రతం నాటి సాయంత్రము ముత్తైదులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశస్సులను పొందాలి. ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగినది తోరపూజ. పసు పూసిన దారాన్ని 3 పొరలుగా తీసుకుని దానిని 9 ముళ్ళు వేస్తారు. ఆ దారానికి మధ్య మధ్యలో దావనాన్ని కడతారు. ఈ తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని కట్టుకుంటారు. 2 తోరాన్ని ముత్తైదులకు ఇస్తారు. 3 తోరాన్ని గౌరీదేవికి సమర్పిస్తారు. ఈ విధంగా మంగళగౌరి వ్రతం చేస్తే మంచి ఫలితం వస్తుంది. అందుకనే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే శ్రావణ మంగళవారాలలో ఏదో ఒక రోజున మంగళగౌరిని ఆరాధించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారనేటువంటి నమ్మకము స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అందుకని శ్రావణ మంగళవారాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు కూడా శ్రావణ మంగళవారాలలో ఏదో ఒక రోజు కానీ ప్రతి మంగళవారము కానీ అమ్మవారిని పూజించుకొని ధ్యానించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.